జగన్పై దాడి చేసిన ఆ శ్రీనివాస్ కు ప్రాణగండం. కొన్ని అనుకోవడానికి చెప్పుకోవడానికి నమ్మేటట్లుగా ఉండవు, నిజమే. కానీ ప్రపంచంలో రాజకీయాలంత క్రూరమైనవి, ఇంకేమీ ఉండవు. అధికారం కోసం సాగే కుట్రల్లో మనుషుల ప్రాణాలు చాలా చాలా చిన్నవి, వాటికి అసలు విలువే ఉండదు. అలాంటిది ఒక్కరి ప్రాణం విలువ ఎంత? జగన్పై దాడి చేసి చంపాలనుకున్న శ్రీనివాస్ ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డట్టేనా? ఇది కొంతసేపటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోతున్న ప్రచారం. ఎందుకు? తనను అర్జెంటుగా పోలీసులు హాస్పిటల్కు తరలించారు. ఎందుకు? తనకు ఏదో అస్వస్థతగా ఉందని శ్రీనివాస్ చెప్పాడట. అలాగని పోలీసులే చెబుతున్నారు. సరే, ఆల్రెడీ కోర్టుకు పోలీసులు శ్రీనివాస్ అరెస్ట్ను చూపించారు, తాము కస్టడీలోకి తీసుకున్నారు. అలాంటి శ్రీనివాస్ను పోలీసులే ప్రొటెక్ట్ చేసి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కు అప్పగించాల్సిందే కదా. ఇక ప్రాణగండం ఎలా ఉంటుంది? ఎవరి వల్ల ఉంటుంది? ఇవి కదా ప్రశ్నలు. నాకు ప్రాణహాని ఉందని సాక్షాత్తు శ్రీనివాసే కేకలు పెడుతున్నాడు. నన్ను మాట్లాడనివ్వండి, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి అంటూ మొత్తుకుంటున్నాడు. తనను ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోలీసులు హాస్పిటల్కు తీసుకుపోయారు. మరి ఆ శ్రీనివాస్ తనకు ప్రాణగండం ఉందని ఎందుకు అనుమానిస్తున్నాడు? తన దాడి వెనుక కుట్ర గనుక బయటపడే పరిస్థితులు వస్తే తనను బతకనివ్వాలనుకుంటున్నాడా? ఆ సంకేతాలు ఏమైనా గమనిస్తున్నాడా? అసలు కుట్రదారుల ఉద్దేశాలు బెడసుకొట్టి శ్రీనివాస్ గొంతు శాశ్వతంగా మూసేస్తేనే కుట్రకు సమాధి చేసినట్లవుతుందని భావిస్తున్నారా? దీనికి కాస్త నేపథ్యాన్ని చూద్దాం. అంత ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాస్ కు హఠాత్తుగా అస్వస్థత అని చెప్పి హాస్పిటల్కు ఎందుకు తీసుకుపోయారు? వైసీపీ వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఈ కుట్రను ఛేదించాలని కోరారు. ఒకవేళ జగనే కావాలని సానుభూతి సంచలనం కోసం ఈ శ్రీనివాస్ ద్వారా దాడి చేయించుకుంటే ఆ నిజం నిగ్గు తేల్చాలని కేంద్రాన్ని ఎందుకు కోరతారు? టీడీపీ సర్కార్ మాత్రం ఛాట్ వీల్లేదు, మేమే సిట్ వేసి దర్యాప్తు చేయిస్తాం, కుట్ర సంగతి తేలుస్తామని నమ్మబలుగుతోంది. మీకు నమ్మకం లేకపోతే కేంద్రమే తీసుకుని ఈ కుట్రను ఛేదించడానికి మాకు అభ్యంతరం లేదు అని ఒక్క మాట కూడా అనడం లేదు. సరే, దాన్ని అలా వదిలేస్తే బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు పదే పదే వదనాలు చేస్తున్న ఆపరేషన్ గరుడ కుట్రను తేల్చి జనానికి వెల్లడించాలంటూ రాజ్నాథ్ సింగ్ ను కోరారు. దీంతో రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోం కార్యదర్శిని మొత్తం నివేదికను అడిగాడు. మరోవైపు సురేష్ ప్రభు కూడా పోర్టు భద్రత చూస్తున్న సిఐఎస్ఎఫ్ విభాగాన్ని ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు. కేంద్రం ఎప్పుడైతే నేరుగా ఎంటర్ అవుతోందో అసలు నిజాలు బయటపడతాయేమోనని కుట్రదారులు గనుక ఎప్పుడైతే సందేహిస్తారో అప్పుడు శ్రీనివాస్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకేనా శ్రీనివాస్ భయపడుతోంది? శ్రీనివాస్ మాటలను బట్టి సోషల్ మీడియా, మీడియా శ్రీనివాస్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లేనని అనుమానిస్తున్నాయి. చంద్రబాబుతోనే తనకు ప్రాణగాఢమని వైసీపీ సెక్షన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. సో ఈ స్థితిలో జ్యుడిషియరీ తన ప్రాణాల రెస్క్యూలోకి రావాల్సిందే. అసలు కుట్రలు సమాధి కావద్దంటే శ్రీనివాస్ సురక్షితంగా ఉండాలి.